దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డెఫెండమ్ విద్యార్థులకు సెల్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా 120,000 రూపాయల విలువగల 8 శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని సమస్యల్లో ఉన్నవారిని తక్షణం ఆదుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అందులో భాగంగానే డెఫ్ అండ్ డమ్ విద్యార్థుల సౌకర్యార్థం సెల్ ఫోన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. సుమారు 8 మందికి సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. డెఫ్ అండ్ డమ్ చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టం ఉన్న ప్రతి వారికి నేను ఉన్నానని చెప్పే మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరైతే డెఫ్ అండ్ డమ్ ఉన్నారో వాళ్ళు చెవిటి మూగా సంబంధించిన వాళ్ళు కనీసం మాట్లాడటం కానీ వినడానికి కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 15,000 రూపాయలతో సెల్ ఫోను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా అంటే ప్రభుత్వ ఖర్చులతో ఒక్కొక్క సెల్ ఫోను 15,000 రూపాయలతో కొని జగన్మోహన్ రెడ్డి గారు కార్యపత్రి నిర్వహించడం జరిగింది. అర్హులు ఏదైనప్పటికీ కూడా ఇది మంచి శుభపరిణామం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కష్టంతో ఉన్నవాళ్ళు కానీ బాధలతో ఉన్నవారు కానీ పేదరికంతో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అలా ఉండకూడదని ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం. మంచి మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉంటే మనం అందరం చూస్తాం. తప్పని ఎవరికైతే ఈరోజు 8 మందికి సెల్ ఫోన్ ఇచ్చారో వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మనందరం దీవించాలి. కలకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మనసు చెప్పి కోరుకుంటాం. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వి కామరాజు, జిల్లా మేనేజర్ శ్రీరామ్, కార్పొరేటర్లు మీసాల ఉదయ్ కుమార్, చవాక్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.